ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో తోపరాన్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే తోపరాన్ మున్సిపాలిటీలోని పడాలపల్లి 11వ వార్డులో 20 లక్షల రూపాయలతో రోడ్డు బెడల్పు, సీసీ రోడ్డు పంటను ఆయన మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోపరాన్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం సూచనలతో మంత్రి హరీష్ రావు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం తమ వంతు తమ వార్డులలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత కౌన్సిలర్లదే అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొంది అరుణ వెంకట్గం, అరవింద్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే గత 4 మాసాలుగా మా తూప్రాన్ టౌన్ పట్టణంలో కానీ మరి అన్ని వార్డులలో కూడా తిరిగి రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టినాం. రోడ్లు సుందరంగా వేయాలి, తూప్రాన్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆలోచన. వచ్చే రోజులలో తూప్రాన్ కాన్సెన్స్ హెడ్ క్వార్టర్గా కాబోతుంది కాబట్టి మరి కాన్సెన్స్లో హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి అన్ని యాంగులను కూడా తీర్చిదిద్దాలన్న ఆలోచన మరి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్నది. దానిలో భాగంగానే అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి కోట్ల రూపాయలు వెచ్చించి తూప్రాన్ని ఒక మంచి టౌన్గా మార్చుకోవాలి. దానిలో పట్టణ ప్రగతిలో భాగంగానే ఇవన్నీ చేపట్టినాము. మరి హరితహారంలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 16,000 చెట్లు మరి ఒక తూప్రాన్ టౌన్లోనే నాటుతూ ఉన్నాం. మంచి హాస్పిటల్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. కొద్ది రోజులలో మీకు వచ్చే 2-3 రోజులలో తూప్రాన్ అన్ని విధాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.